తమ్ముళ్ళ అత్యుత్సాహం చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందేమో. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీ భవన్లో టీడీపీ జెండాలు పట్టుకుని కేరింతలు కొట్టడమే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సమయంలో కూడా ఎల్బీ స్టేడియంలోనూ టీడీపీ జెండాలు కనిపించాయి. అయితే ఈ హడావుడి ఎక్కువై కొందరు కాంగ్రెస్ నేతలతో గొడవ కూడా అయిందని తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీడీపీ హడావుడి ఎందుకు? ఎందుకంటే రాబోయే ఏపీ ఎన్నికలలో టీడీపీ కూడా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసుకుంటున్నారు. వీళ్ల పైత్యానికి ప్రధాన కారణం ఎల్లో మీడియానే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏపీలో జగన్కు ఇబ్బందులు మొదలైనట్లే అని పదే పదే ఎల్లో మీడియా రాస్తోంది. దాంతో తమ్ముళ్ళు సంతోషం పట్టలేకుండా ఉన్నారు. జగన్ మీద ద్వేషంతో ఎల్లో మీడియా ఏది పడితే అది రాసేస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి, రేవంత్ ముఖ్యమంత్రి అవడానికి ఏపీ రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కన్నా చంద్రబాబు నాయుడుతో పొత్తుకు నరేంద్ర మోడీ అంగీకరిస్తే టీడీపీకి ఉపయోగం ఉంటుందేమో. రెండు ప్రభుత్వాలు సహకరించుకునేది వేరు, రెండు పార్టీలు సహకరించుకునేది వేరని టీడీపీ శ్రేణులతో పాటు ఎల్లో మీడియా కూడా మర్చిపోతోంది. ఏ రకంగా చూసినా రేవంత్ టీడీపీకి సహకరించే అవకాశాలు కనబడడం లేదు. చంద్రబాబుకు తాను శిష్యుడిని కానని రేవంత్ పదే పదే చెబుతున్నారు. తాను చంద్రబాబు శిష్యుడినని ఎవరైనా అంటే చెప్పు తీసుకుని కొట్టమని బహిరంగంగానే పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని తమ్ముళ్ళు మర్చిపోయి గాంధీ భవన్లో సంబరాలలో పార్టిసిపేట్ చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఏది ఏమైనా తెలంగాణలో టీడీపీ తమ్ముళ్ళ అత్యుత్సాహం చివరకు చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.